హలో సీత గారు నమస్తే నమస్తే అంత చక్కగా పాటలు పాడారు కదా మరి అవకాశాలు ఏం రాలేదా రైలా రేలే కూడా పార్టిసిపేట్ చేసి అంత మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ సినిమా అవకాశం గానీ ఏదన్నా ఆల్బమ్స్ గానీ ఎక్కడ రాలేదు ఆల్బమ్స్ కూడా ఎక్కడ రాలేదు రీసెంట్ గా మొన్న రెడ్డి సార్ ఒకటి చెప్పారు ఏం రాలేదు మీరు అనుకున్నారా సింగర్ అవ్వాలంటే ఇంకా ఈ వేలో వెళ్ళాలి నేను పూర్తి స్థాయి సింగర్ నే అవుదాము అనే ఆలోచన ఏమన్నా ఉండిందా ఉంది మేడం ఇప్పుడు కూడా ఉంది మంచి సింగర్ కావాలి జాబ్ జాబ్ చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి అంటే ఇది అందరికీ ఉంటది కదా మేడం పాడుతున్నాం అంటే మనల్ని మనం చూపించాలి బయట అనే గుర్తింపు గుర్తింపు కోసం మరి మీ జాబ్ గురించి మాట్లాడితే అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మేము వచ్చేసి అంటే రోజు ఒక విలేజ్కి వెళ్తూ ఉంటాం మేడం అంటే సిపి గారు ఆదేశాల మేరకు రోజు ఒక విలేజ్ వెళ్తాము అక్కడికి ఎస్ఐ గారు అందుబాటులో ఉన్న స్టాఫ్ అందరు అటెండ్ అవుతారు ఒక్కోసారి ఏసీబీ గారు అట్లా వస్తూ ఉంటారు విలేజ్లో ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ చీటింగ్స్ జరుగుతున్నాయి తర్వాత డైలాండ్రెడ్ రోడ్ యాక్సిడెంట్స్ షీటిమ్స్ తర్వాత గల్ఫ్ చాలామంది ఆ నిజాంబా సైడ్ గల్ఫ్ ఎక్కువ వెళ్తూ ఉంటారు ఆర్మూర్ ఏరియాలో అక్కడ అంటే పెళ్ళి చేసుకోవటము ఒక నెల రెండు నెలలు కూడా ఉండరు తర్వాత వెళ్ళిపోవటము ఈ లోపు మళ్ళీ రావటము ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి సూసైడ్ చేసుకుంటాము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా చాలామంది మోసపోతూ ఉంటారు మోసపోతారు అక్కడే కొంతమంది చనిపోతారు కనీసం శవాన్ని కూడా ఇండియాకి తీసుకురాలేని పరిస్థితులలో ఉంటారు అలాంటి వాటి గురించి మోసపోతే ఉంటుంది ఒకటి అవేర్నెస్ అవేర్నెస్ తర్వాత ఈ మూడు నమ్మకాలకు సంబంధించి అదొకటి ఉంటుంది మేడం ప్రోగ్రామ్ అంటే అవన్నీ నాటికల్లు ఉంటాయి మధ్యలో స్టార్టింగ్ ఏంటంటే జనాలు రావాలి అందరిని గ్యాదర్ చేయడం కోసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను కంటిన్యూ పాడుతూ ఉంటాను సాంగ్స్ ప్రతి నెలా ఉంటాయా ఎలా ఉంటాయి ప్రోగ్రామ్ నెలకి ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ ప్రోగ్రామ్స్ కంపల్సరీ చేయాలి మేడం అవునా అక్కడ నుంచి మన హైదరాబాద్ డీసీ ఆఫీస్కి రావాలి అంటే మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ చేస్తే ఈవినింగ్ టెన్ వరకు ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట సో నెలకి పదిహేను రోజులు పదిహేను వెళ్ళాలి ఈ మధ్యలో ఏమన్నా ఎమర్జెన్సీ బందోబస్తులు డ్యూటీలు ఉంటే కూడా వెళ్ళాలి ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్తాం మేడం ఇక్కడ అక్కడ అన్నది ఏం లేదు ఇప్పుడు మా ఊర్లో ఆల్రెడీ హైదరాబాద్ బందోబస్తు వచ్చారు నిమజ్జనం బందోబస్తు ఓకే ఇప్పుడు ఆ పని మీద వచ్చారా లేదు లేదు దీనికోసం వచ్చాను అంటే నాకు రాలేదు అంటే నాకు లోకల్ బందోబస్తు ఉంది అందుకోసం అని నాకు తర్వాత మొన్న మేడారం వెళ్ళేసి వచ్చాము ఏడుపాల జాతర వెళ్ళేసి వచ్చాము అసెంబ్లీ బందోబస్తు కూడా వస్తుంటాం ఎవరన్నా ఉన్న ఎటన్నా వెళ్ళాలి ఏదన్నా క్రై ఏమన్నా దొంగతనం అది ఏదన్నా ఉంది అంటే లేడీస్ ప్రిజినల్స్ ఎవరన్నా ఉంటే కూడా వెళ్ళాలి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళాలి అంటే అట్లా పెళ్ళి కాకముందు ఖమ్మం దాకా కూడా వెళ్ళాను లేడీస్ని తీసుకొని దెగ్లూరు అటు మహారాష్ట్ర అటు కూడా వెళ్ళాను సో ఇలా రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది బట్ మీరు అన్నారు ఇందాక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము అని అక్కడ ఎలాంటి పాటలు పాడతారు అవి మాకోసం ఒక రెండు మూడు స్టార్టింగ్ కొన్ని ఫోక్ సాంగ్స్ పాడుకుంటాను మేడం వచ్చిన తర్వాత నా నేను స్వతగా చెప్పేది ఏంటంటే చాలామంది రోడ్ల మీద ముసలి వాళ్ళని చూస్తుంటాం తల్లిదండ్రులు పిల్లలుండి కూడా అనాథల్లాగా అడుక్కుంటూ ఉంటారు వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించి సాంగ్స్ రెండు పాడతాను ట్రాఫిక్ ఒక సాంగ్ పాడతాను తర్వాత గల్ఫ్ సాంగ్ ఒకటి దుబాయ్ వెళ్తే ఎలా ఉంటదని రీసెంట్గా మా ఫ్రెండే అని అబ్బాయి సాంగ్ ఇది నచ్చ చెప్పి నా ఏజెంటును దుబాయ్ నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను పోయేదాకా పక్కా మోసగాడని పోయినా కాడ ఏమి రన్నా నరకం కల్లా చూస్తీ నచ్చజెప్పి నాతో ముచ్చట పెడితే నమ్మిన ఏజెంటును దుబాయి నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను పోయేదాకా తెలియలేదురా పక్క మోసగాడని పోయినా కాడ ఏమి రన్నా నరకం కల్లా చూస్తీ నరకం కల్లా చూస్తీ నమ్మి అనే ఉద్దేశంతో మనకి అట్లా వెళ్ళాలి అనుకుంటే ఎస్బీ కంట్రోల్ ఉంటుంది మేడం మనం అక్కడ ఎవరు అంటే ఏ కంపెనీకి వెళ్తున్నాము ఎవరు ఏందన్నది అంతా మన ఎస్బీలో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని డిపార్ట్మెంట్ లో వెళ్తే సేఫ్ లేదంటే అది ఫేకా ఒరిజినల్ అన్నది మా వాళ్ళు చెప్పేస్తారు అనమాట అంటే చాలా మందికి అవేర్నెస్ లేక ఎవరినో నమ్మేసి విలేజ్లలో చదువుకొని వాళ్ళు కొంత అమాయకులు అట్లా వెళ్ళిపోయి చాలా మంది శవాళ్ళే తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా ఎలాంటి పాట కాలే పూతోటి ఉడుకు గంజీ కొరకు వలస పోయే వాళ్ళు కొందరు కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు కాలే పూతోటి ఉడుకు గంజీ కొరకు వలస పోయే వాళ్ళు కొందరు తీర్థయాత్రలు కానీ తిరునాళ్లకు పోయి తిరిగి రాని వాళ్ళు కొందరు అత్తగారిచ్చిన కొత్త కారులోన అశువులు బాసిరి ఎందరో ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపే వాళ్ళు కొందరు మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయే వాళ్ళు కొందరు లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు గుద్ది సంపేటోళ్ళు ఎందరో ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలు కదా కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా లేకపోయినా ఎదుటి వాళ్తాం ఎంత జాగ్రత్తగా రోడ్డు మీద ఉండాలి సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ చెప్తుంటే వినాలనిపిస్తుంది నిజమే కదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఇంత చెప్పినా చాలా మంది హెల్మెట్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మేడం ఎంత చెప్తున్నా అంటే బయటకు వెళ్తున్నామంటే అదొక స సరదా కోసమో ఇంకోట ఇంకొకట అని చెప్పేసి అంటే మా దాంట్లో ఏందంటే దీనికి సంబంధించి నాటికే ఉంటుంది అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు నేను వెయ్యను ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే అందులో ఒక డాక్టర్ రోల్ ఉంటుంది అది నేను చేస్తాను ఇప్పుడు అమర్వీళ్ళ సంస్కరణ దినోత్సవాలు అట్లా పోయినసారి వచ్చినప్పుడు స్క్రిప్ట్ నేనే రాసి నేనే చేశాను అందులో అంటే కూమింగ్కి వెళ్తే భార్య ప్రెగ్నెంట్ ఉంటుంది నెలలు అయి ఉంటాయి డెలివరీకి రెండు మూడు రోజులు టైం ఉన్న భార్య అదే టైంలో కూమింగ్ డ్యూటీ పడ్డదని భర్త వెళ్ళిపోయి ఆ కాల్పులో చనిపోవడము ఆ తర్వాత అది విని భార్య తట్టుకోలేక తను కూడా తనతో పాటు ప్రాణాలు వదలడం దీని ఇట్లా ఒక స్క్రిప్ట్ రాసి చేశాను డిస్టిక్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా ఐజీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తూ ఒకసారి రమ్మని చెప్పేసి అడుగుతూ ఉంటారు పాత్ర అదృష్టం తెలుసా మీకు చాలా అవును మేడం మీ వాయిస్ అంటే మాకు అదృష్టం అయితే మీకు అంత చక్కటి వాయిస్ రావటము దాంతో పాటు స్క్రిప్ట్ రాసి ఆ టాలెంట్ ఉండడము కొంతమంది కష్టపడతారు డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి నానా దట్టాలు పడుతూ ఉంటారు కాల ప్రయత్నాలు కానీ మీకు ఒక వరంలా వచ్చే వరంలో కలమ్మ తల్లిపోయి ఆ టైంలో నాకు వాళ్ళు మలుసు అబ్బాయి కాల్ చేయడము ఆ ప్రభాకర్ అన్నీ తీసుకెళ్లి నన్ను పరిచయం చేయడం ఇదంతా వాళ్ళ పుణ్యం అంటే వాళ్ళు దారి చూపించారు వచ్చి దాన్ని నేను అంటే దాని కారణం మీ బాధ్యత చాలా చెప్తున్నారు ఇంకా కార్యక్రమాలు ఉంటాయి ఇంకా ఇవి తర్వాత ఇప్పుడు ఉమెన్స్ డే ఉన్నప్పుడు కూడా అంటే స్పెషల్గా సీతను పిలిపియండి అని చెప్పి మొన్నటి దాకా మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ దాకా కంటిన్యూ సిపి గారితో అంటే టీఎస్ఎస్ కళాబృందం పోలీస్ కళాబృందం కలిసి ఉమ్మడిగా ప్రోగ్రామ్స్ కూడా చేశాము సార్కి సిపి గారు నాకు ఇచ్చింది ఏంటంటే ఏ అవకాశం వచ్చినా వదులుకోకు మంచి టాలెంట్ ఉంది నువ్వు ఎందుకు వెనక పడిపోయావు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు నిజమే అనిపిస్తోంది నాకు ఎంత చక్కగా పాడుతున్నారే కానీ ఎందుకు ఇప్పటివరకు ఛాన్సెస్ రాకపోవడం వస్తే ఏమన్నా వదులుకున్నారా మీరు లేదు మేడం ఇప్పటిదాకా అలాంటిది ఏం రాలేదు ఎందుకంత గ్యాప్ వచ్చింది ఎందుకు వదులుకుంటా మేడం హ్యాపీగా కొన్ని కారణాలు చెప్పలేము అట్లాంటి అవకాశాలు ఏం రాలేదు ఇప్పటిదాకా అని వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా రావాలి వస్తాయి కూడా సో ఇలా రకరకాల కార్యక్రమాలు ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్ కి వెళ్లి చేస్తాం ఇలా మరి గార్డ్ గా చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది కలగలేదా నైట్ టైమ్ ఎక్కడ లేదు మేడం డిపార్ట్మెంట్ లో నేను వచ్చిన టూ థౌసండ్ నైన్ నుంచి ఇప్పటిదాకా ఎవరి వల్ల కూడా ఏది ఫేస్ చేసింది లేదు స్ట్రగుల్ అయింది లేదు అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అంటే లెవెన్ ట్వెల్వ్ దాకా డ్యూటీ అంటే ప్రతి ఫ్యామిలీలో హస్బెండ్ కానీ ఎవరో అబ్జెక్షన్ చేస్తారు కదా సో నాకు హస్బెండ్ నుంచి అలాంటిది ఏం లేదు అంటే తనకి దీనికి ఇట్లా ఇష్టము చేస్తే అంటే డ్యూటీ ఇలా ఉంటుంది అందరికీ నచ్చిన ఫీల్డ్లో ఉండే అదృష్టం రాదు కదా మేడం అది నేను యూజ్ చేసుకుంటే అదొకటి మా మామయ్య కూడా ఏ అమ్మ ఫస్ట్ మా మావయ్య ఏది వచ్చినా గాని ఏ ఫోన్ వచ్చినా ఫస్ట్ నువ్వు ఎట్లు అర్జెంట్ అని చెప్పేసి నూకేస్తున్నాడు ఇంట్లో నుంచి ఈ టైం నువ్వు ఆగకు ఎవరు ఏ టైం ఎట్లా వస్తా తెలియదు వెళ్ళాలి వెళ్ళాలి అని తర్వాత మా కళాబుందంలో సిక్స్ మెంబర్స్ టీమ్ ఉంటాం మేడం వాళ్ళు అంటే నాకు ఇంకొక పుట్టిలాగా లాగా బృందం చక్కగా చూసుకునే వాళ్ళు నేను వాళ్ళని మా బాబాయ్ అని డాడీ అని అన్నయ్య అని ఇట్లా ఇట్లా పిలుచుకుంటూ ఉంటాను సో మీ గురించి చెప్పండి పర్సనల్ రెండు వేల పద్నాలుగుగా మ్యారేజ్ ఓకే ప్రేమ వివాహమా లేదు అరేంజ్ చేసి మ్యారేజ్ సో ఏమన్నారు మీ వారు మరి ఇలా చక్కగా పాటలు పాడుతుంటే అంటే కొంచెం దూరం రిలేషన్ చుట్టాలు అవుతారు అంటే ఆ టైంలో పెళ్ళి అంటే పెళ్ళి అని అనుకోకముందు వాళ్ళ తన గురించి నాకు నా గురించి తన తెలియదు అయిన తర్వాత చెప్పాను ఇట్లా డిపార్ట్మెంట్లో జాబు ఇట్లా పోలీస్ కళా బృందం ఉంటుంది అందులో చేస్తాను నాకు ఈ టైం ఈ టైం ఇట్లా ఉంటుంది అని సరేరా అది నీ పర్సనల్ లో నువ్వు ఫేస్ చేస్తా అంటే ఏదైనా వేసుకున్న ప్రాబ్లమ్ అని చెప్పేసి అన్నారు ఏం చేస్తారు మీ వారు హోమ్ లోన్స్ డిపార్ట్మెంట్ మేడం ఇండియా బుల్స్ కంపెనీలో ప్రైవేట్ గా పిల్లలు పాప పాప బాబు బాబు ఏం చదువుకుంటున్నారు ఫస్ట్ యూకేజీ వాళ్ళు కూడా పాటలు పాడతారా పాప పాడతారా బాబు కొంచెం సరదా సరదాగా వాడుతూ ఉంటాడు అంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటే చెడగొట్టడానికి అట్లా అట్లా వస్తా ఉంటాడు కానీ ఇంట్రెస్ట్ గా పాప ప్రాక్టీస్ చేస్తారా మీరు అప్పుడప్పుడు ఏదైనా సాంగ్స్ కావాలి అని అంటే కొంచెం ప్రాక్టీస్ అట్లా చేసుకుంటా అంటే మొన్న దాకా మొన్న ఆగస్టు దాకా ఇట్లా కావాలి ఇట్లా కావాలి కదా రిక్వెస్ట్ ఉంటుందా ఈ పాటలు పాడాలి మొన్న అంటే ఓన్లీ మన ఇది కొన్ని సాంగ్స్ ఇవే సెలెక్టెడ్ సాంగ్స్ అని చెప్పి చెప్పారు మొన్న అయితే పుణ్యభూమి నాదేశం సాంగ్ ఒకటి కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా కష్టమైన పాట బాలుగారు అంటే అంత చక్కగా పాడేశారు అవును సో ఇలా ప్రాక్టీస్ చేసుకునే టైంలో మీ అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేస్తాం బాగా చేస్తాడు మేడం సతాయిస్తాడు బాగా మరి మీరు ఇలా డ్యూటీకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చూసుకోవడం పిల్లలు నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్తాను మేడం మా సార్ కూడా ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్ ఇంట్లోనే ఉంటారు పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కొంచెం రెడీ చేసి ఏమన్నా పెట్టేసి వెళ్తాను మా ఆయన కూడా ఆ టైంకి వెళ్తాడు కానీ సిక్స్ థర్టీ సెవెన్కి రిటర్న్ ఇంటికి వచ్చేస్తారు అంటే లోకల్లే ఉంటాడు కాకపోతే పోతూ వస్తూ చూస్తూ ఉంటాడు కాకపోతే గ్యాప్లో పిల్లలు ఇద్దరే ఉంటారు ఒక గంట రెండు గంటలు ఇద్దరే ఉంటారు ఇంట్లో అలవాటు అయిపోయింది మరి లాంగ్ వెళ్తే ఏం తీసుకెళ్తాను లేదంటే ఇంట్లోనే ఉంటారు బాబు సతయిస్తాడు డ్యూటీ తీసుకెళ్తానన్నావు కదా మొన్న మాట ఇచ్చినావు కదా ఇప్పుడు తీసుకెళ్ళావా పొద్దున కూడా వచ్చేటప్పుడు అదే కూడా పిల్లలు ఇంకా మాటలు వచ్చాయంటే ఇంకంతే మాట మగ పిల్లలు కదండి బాగా బాగా రైట్ మరి మీ వారి కోసం ఏదన్నా ఒక పాట పాడతారా ఆయనకి డెడికేట్ చేస్తూ ఆ పెళ్ళైన కొత్తలో వాడాను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటి వీళ్ళు కూడా వాడాడు ఇప్పుడు పాడండి ఏ పాట ఇష్టం మీ వారికి మీరు పాడిన పాట ఫోక్ సాంగ్స్ ఇష్టము అది ఒకటి ఆయనకి ఆయన కోసం స్పెషల్గా పాడిన సాంగ్ ఇష్టం తర్వాత మా అత్తమ్మ గురించి ఒక సాంగ్ పాడేదాన్ని ఇప్పుడు మీ అత్తంటి వారి పాటలన్నీ పాడండి అయితే నా కోసం మా ఆయన కోసం వాడండి పెళ్ళైన కొత్తలో మధుక పాడు మలతా మీ సందా మోదు కమగపాడు మొలతామీ సల్లాడు సందా మావయ్యలో వాడు ఒక్కసారి వచ్చి పక్కనున్న సాలు రంగారామయ్యలో వాడు ఒక్కసారి వచ్చి పక్కనున్న వాని రంగారామయ్యలో మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు సందామావయ్యలో నారైకముడి మీద రాలిన సాలయ్య రంగో నారైకముడి మీద రాలీన చాలయ్య రంగలో సూపర్ ఈ పాట ఏ ఉన్నారు మరి మీ వారు ఆ ముసుగు నవ్వుతాయి ఇప్పుడు కూడా ఎవరు కోమతే నవ్వుతా పాటతోనైనా సమాధానం కూడా అంతే మీ అత్తగారికి ఇష్టమైన పాట అత్తగారికి అంటే మా అత్తకి ఇష్టం లేదు ఇష్టం కాదు మా ఆయనకి వాళ్ళ మొత్తం పేరు నా లక్ష్మమ్మ అయితే మీరు కూడా వినే ఉంటారు లక్ష్మమ్మ సాంగ్ అది ఎప్పుడన్నా వాడితే ఆయన తెలియకుండా పాపం కళ్ళల్లోంచి వాటిపోతూ ఉంటాయి అలా అంటే ఆ అత్తమ్మ కూడా మంచి సింగర్ మేడం అందుకని సెంటిమెంట్గా ఫీల్ మీద పండు వెన్నెల రాలినట్టు ఊర ఊట సెలిమెలోనా తెట నీరు లొలికినట్టు వెన్ని మెరుపుల నవ్వు నీది లచుమమ్మ సక్కని రూపమే లచుమమ్మా కంచెరే గీ తీపివోలే లచుమమ్మా నీ కంఠమెంత మధురమే లచుమమ్మ నీ కంఠమెంత మధురమే లచుమమ్మా సూపర్ థ్యాంక్ యూ సీతమ్మ నేను యాడ్ చేసుకుంటాను అంత మధురంగా ఉంది మీ వాయిస్ కూడా ఏమంటారు మీ అత్తగారు మరి మీ పాటలు విన్నప్పుడు ఆవిడ కూడా సింగరే అన్నారు ఏమంటారు ఊరు వెళ్తే మా ఆడబిడ్డలు మేము అందరం అంటే మేము వస్తున్నాం అంటే అందరూ వచ్చేస్తారు ఏదైనా పండగలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇక నైట్ సాయంత్రం అంత అయిపోయిన కూర్చుంటే మా ఇద్దరు అదేనా అదే పని కాంపిటీషన్ ఉంటుందా ఇద్దరికి కాంపిటీషన్ అంటే ఉంటుంది మేడం అంటే కాంపిటీషన్ లా తీసుకో ఆమె ముందు నేను నా చాలా తక్కువ మేడం అంటే చాలా బాగా పడతారు చాలా గొప్ప వాయిస్తుంది అంటే ఇంకెంత బాగా పాడతారో అర్థం అవుతుంది అంటే మీ అత్తగారు పాడిన పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏది ఈ మధ్యనే పంపించరు అంటే జాగో జాగోకి సెలెక్ట్ అయ్యాను మొన్న ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఈ ప్రైమ్ నైన్లో ఈ వీక్లో షూట్ ఉంటుందని చెప్పి అన్నారు అయితే సాంగ్స్ కావాలి అత్తమ్మ అంటే పంపించింది అందులో ఒక సాంగ్ కాటికంతా నా కానదీయ వరి వండింది కాటికంతా నా కానదీయా వరి వండింది మరపటే దూబారి మేసెనురా ఎడుమోలా సిన్నా మేడిపోతా కలుపుది ఎరన్నా కాటికంతా భరణిలో నా కానదీయ వరి వండింది మరపటే వారి మేసెనురా ఎడుమోలా సెన్నా మేడిపోతా కలుపుది ఎరన్నా ఎద్దు మంచిది ఎర్రాగోడ మెలక పుల్ల పుల్లాగిత ఎద్దు మంచిది వెర్రాగోడ మెలక పుల్ల పుల్లాగిత రాయితో రంకెలే సెనురా ఎడుమో సెన్నా రాయి పోటు తెల్లడిల్లెనురా కాటికంతా బరణీలోనా కానదీయ వరి వండింది మరపటేదు వారి మేసెనురా ఎడుమో థ్యాంక్ యూ ఈ పాటలు పంపించారు సరే ఈ ట్యూనింగ్ ఈ రాగం అంత అర్థం అని పాడతారా సాంగ్ అంటే వాళ్ళకి రాయడం రాదు కదా మేడం అంటే సేకరణ జానపదాలు ఇవి అయితే డైరెక్ట్ సాంగ్ పాడి పంపిస్తే అది నేను రాసుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను భలే ఉంది ఇది ప్రాసెస్ చక్కగా అత్తగారే పాటలు పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు టెన్ సాంగ్స్ దాకా పంపించారు ప్రాక్టీస్ అంటే ఇవాళ రివీల్ చేశాను ఇంకా అది బయటకు వెళ్తే ఎత్తేస్తున్నారు ట్యూన్స్ చాలా సమస్య అయిపోయింది ఇది మళ్ళీ వాడతా అంటే ఇది ఆల్రెడీ బయటకు వచ్చింది ఇది వాడద్దు అని అంటారు సో ఇవన్నీ సేకరణ పాటలు మీ అత్తగారి బాగా తెలుసు అయితే అంటే అప్పట్లో పొలాల్లో పనులు చేసుకుంటూ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాడుతున్న పాటలుగా మేడం బాగా నిజంగా ఆ పదాలు అన్ని కూడా ఎంత బాగుంటాయి ఇప్పుడు మనం రాయడానికి కూడా రావు చక్కగా ఉన్నాయి అదృష్టం అయితే చక్కగా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే మేడం